ఉళ్ళినైన నన్ను దూతగలి పావు ఎన్నిక లేని నన్ను ఎన్నికగా చేశావు ధూళినైన నన్ను దూతగలి పావు లేని నన్ను ఏలికగా చేశాను భూమి విరిగి ఫలామిచ్చెను మేఘమిరిగి వర్షమొచ్చెను ఒక్క విరిగి వృద్ధి చెందెను నన్ను విరిచి వాడుకోమయ్యా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధులైన నామములు తండ్రి అయిన దేవాది దేవుని స్థుతులు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు వివేకములు ప్రభువుని పరిశుద్ధమైన నామములు ఆత్మలారా బాగున్నారు కదా. దేవుని మహాకృప వలన మరో పర్యాయం మనం ఇలాగనే కలిసి దేవుని దైవవాక్యము ధ్యానం చేయగలిగాము. దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని అంతగానో స్థుతించబడుతున్నాము. దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించిన గాక ఆమె నేటికిన వాక్య ధ్యానం కొరకైన భాగం ఆది కాండము 28వ అధ్యాయం ఇలా 20-21 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈ భాగంలో 4 విషయములు ఉన్నాయి కనుక ఈరోజు రేపు కూడా ఇవే మాటలను మనము ధ్యానం చేయబోతున్నాం. 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యింది, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడు, తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసి ఎడల యెహోవా నాకు తోడయ్యుండును. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన దేవ స్తోత్రం, మరోసారి మీ పాదములు పట్టుకుంటున్నాము, సహాయం చేయండి, కృపతో బలపరచండి, దైవ సన్నిధి తోడు అనుగ్రహించండి, మీ సన్నిధి సహాయం సమృద్ధిగా ప్రసాదింపచేసి మీ వాక్కు చేత మాతో మాట్లాడండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయారా, ఈ వాక్య భాగమున భక్త యాకోబు దేవుని సన్నిధిని ఓ మొక్కుబడి చేర్చున్నాడు. ఆ మొక్కుబడిలో దేవునితో అంటున్నాడు, దేవా నీవు నాకు తోడయ్యండి, నన్ను ఈ మార్గములో నేను వెళ్ళొచ్చిన ఈ మార్గములో నన్ను కాపాడు అంటున్నారు. ఆ తర్వాత ఒకవేళ అలాగను చేసినట్లయితే నేను నీకు 10వ భాగాన్ని ఇస్తాను, మందిరాన్ని గడతాను అంటున్నారు. వీళ్ళారా, ఇక్కడ ఓ మొక్కుబడితో కూడిన ప్రార్థన మనం చూస్తున్నాము. మొక్కుబడి అంటే తన ఆ కష్టము సమీపించినప్పుడు, కష్టము తటస్థించినప్పుడు ప్రభువు పాదముల చెంత చేరి మొరపెట్టినదే, వేడుకొనినదే అంటే, దేవా నీవు నాకు ఇది చెయ్యి, నేను నీకు మరొకటి చేస్తాను అనేదే మొక్కుబడి. నీకు గుర్తున్నది కదా, యొక్క
అంటారు. నేను యుద్ధంలో జయించినట్లయితే నా ఇంటి ద్వారము గుండగా వచ్చినది నీకు అర్పణగా అర్పిస్తాను అని రొక్కుబడి చేశారు. ఆత్మీయులారా, ఈ మాటలు వినిచున్న మన జీవితంలో రొక్కుబడి విషయంలో మనము అజాగరుకులై ఉండరాదు, జాగ్రత్త పడాలి. ఎందుకంటే రొక్కుబడి చేసి దానిని చెల్లించకుండా ఉండే కంటే రొక్కుబడి చేసుకొని కుంగుటయే మేలు అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ఆత్మీయులారా, మరి మన జీవితంలో యాకోబు వంటి రొక్కుబడి చేసి మానివేసి ఆగిపోయేవారుగా ఉండరాదు, రొక్కుబడి చేసి దాన్ని చెల్లించువారమునై ఉండాలి. అయితే ఇక్కడ రొక్కుబడిలో ప్రభువుని ఏమడుగుతున్నారు చూడండి, నీవు నాకు తోడయ్యండి అంటున్నారు. నిజానికి యాకోబు వెళ్ళిపోతున్నప్పుడు పట్టు వస్త్రములతో తాను వెళ్ళుచుకున్నాడు. తనకు తెలిసిన వారు ఎవరూ లేరు, విన్నవారే అంటే తల్లి తండ్రి చెప్పారు ఫలానా చోట ఫలానా వారు ఉన్నారని, అంతే. అది విని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పిల్లరా, ఏమడుగుతున్నారు ప్రభువుని అంటే, దేవా నీవు నాకు తోడయ్యుండి అంటున్నారు. మనం ఆరాధన చేసే దేవునికి ఒక పేరున్నది, యెహోవా షమ్మా, తోడయ్యుండు కాదు, ఇమ్మానుయేలు దేవుడు, దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే మనం ఆరాధన చేసే దేవుడు మనకు తోడయ్యుండేవారు. ఆయన మనలను ఒంటరులుగా విడిచే దేవుడు కాదు. అరణ్యములో హాగరుకు తోడై ఉన్నాడు, ఫరో ఎదుటి నిలిచిన మోషేకు దేవుడు తోడై ఉన్నారు, మోషే మరణాంతరము యవనస్తుడైన యెహోషువ మీదకు బాధ్యతలు విస్తరించినప్పుడు యెహోషువకు ప్రభువు తోడై ఉన్నారు. ఆత్మీయులారా, ఈ జీవితంలో ప్రభువు మనకు తోడై ఉన్నారు. ప్రభువు తోడై ఉండని ఎడల మనము గడియ కూడా బ్రతకలేము. ఆయన తోడు లేని క్షణం మనకు నరకం వంటిదే కదా. నేనంటాను, దేవుని పిల్లలుగా మనందరి జీవితంలో దేవుడు లేని క్షణము, దేవుడు రాని క్షణము శూన్యమే, నిర్జీవమే. కనుక దేవుడు మనకు తోడై ఉండాలి. నీకు గుర్తున్నది కదా, యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. కనుకే తను చేసిన ప్రతి పనిలో వృద్ధిని పొందాడు. ఆత్మీయులారా, మరి యాకోబు జీవితంలో దేవుడు తోడై ఉన్నారా అంటే 100% ప్రభు తోడై ఉన్నారు. ఎలాగను చెప్పగలము, లాబాను మామూలు వ్యక్తి కాదు. ఈ మాట చెప్పొచ్చు లేదో నాకు తెలియదు. లాబాను 33 చెరువులు నీళ్లు తాగించే వ్యక్తి, అలాంటి వ్యక్తి లాబాను. యాకోబు తన అన్నకు టోపీ పెట్టినట్లుగాను తండ్రిని మోసం చేసినట్లుగా కనిపిస్తుంది కదూ. నిజమే, యాకోబును మించిన వాడు, యాకోబును ముంచుటకు ప్రయత్నించిన వాడు లాబాను. 1, 2 ఎన్నోసార్లు బైబిల్లో చెప్పబడిన మాట పలుసార్లు అనుంది. పలు అంటే దగ్గర దగ్గరగా, 10 సార్లేమో అనుకుందాం. పలు పర్యాయములు పిల్లరా, అతని జీతాన్ని అనగా యాకోబు యొక్క జీతాన్ని మారుస్తున్నాడంట. ఈసారి 100,000 పిల్లలు నీవి, మిగతాది నావి అన్నాడు. అన్నీ 100,000 పిల్లలు పెట్టాయి. అలా కాదు, ఈసారి సారల పిల్లలు నీకు అంటాడు. అన్నీ సారల సార్లు. అలా కాదు, అలా కాదు, ఈసారి తెంటిని అంటాడు. ఇలాగే 1, 2 సార్లు కాదు పిల్లరా. యాకోబును ఎన్నో పర్యాయాలు లాభాను మోసం చేయడానికి సిద్ధపడి మోసంలో పడేయడానికి ఇష్టపడ్డాడు. అయితే దేవుని కృప ఏమనగా జరిగిన విషయం ఏంటంటే, ఆ మోసములన్నింటిలో నుండి
యాకోబును దేవుడు తప్పిస్తూ ఆ లాభాను మాటి మాటికి జీతాన్ని మారుస్తున్నప్పుడు తాను ఏది అంటున్నాడో ఆ విషయాన్ని దేవుడు ముందుగా యాకోబునకు బయలుపరిచి సూచనలు ఇచ్చి ఇలా తను దేవుని కృపలో విజయం పొందినట్లుగా లాభాను చేతిలో ఓడిపోకుండగా మీకు గుర్తున్నదా ఇజ్రాయేలీలు ఐగుప్తుల చేతుల్లో మగ్గిపోతున్న కాలాన వాళ్ళు విస్తరించినట్లుగా లాభాన్ని ఎన్నో పర్యాయాలు మోసం చేయాలనుకుంటున్నప్పుడు కూడా యాకోబు మందలు క్షీణించిపోలేదంట అభివృద్ధి పరచబడ్డాయంట విషయమేంటి లాభాను కంటే ఎక్కువ మందలు కలిగిన వాడయ్యాడు ఆమె ఈ మాటలు గురించి ఆత్మీయులారా లాభాను ఎన్నో పర్యాయాలు మోసం చేయాలనుకున్న యాకోబునకు దేవుడు తోడైనటు వలన ఎక్కడ మోసం చేయాలని శత్రువులాగా లాభాన్ని ఆలోచిస్తే అక్కడే లాభాను ఎదుట యాకోబును దేవుడు గొప్ప చేశాడు. దేవునికి స్తోత్రం. ఇలారా మరి నీ జీవితంలో కూడా ఎవరు నీ మీద నేరాలు వేయిస్తున్నారో ఎవరు నీకు విరోధంగా మాట్లాడుతున్నారో ఉన్నది లేనట్లుగా కలిపి చెరుపుతూ ఉన్నారో వారి ఎదుట నీవు పైకెత్తబడాలంటే ప్రభువు తోడై ఉండాలి మనకు సేవకునిగా. నాకు ఇదిగో దేవుని మాటలు వినిచిన నీకు మనకు దేవుడు తోడై ఉండాలి ప్రపంచమంతా ఓవైపు ప్రభువు మనవైపు ఆమె అలాగున ఉండినప్పుడు నిశ్చయముగా శత్రువుల మధ్యన భోజనము మనకు కలుగుతుంది. రెండో మాట అంటున్నారు నన్ను కాపాడి అంటున్నారు దేవాది దేవుడు యాకోబును కాపాడమని యాకోబు దేవుని వేడుకుంటున్నాడు. ప్రభువా నాకు తోడయ్యుటే కాదు నన్ను కాపాడు అంటున్నారు. నిజమే దగ్గరగా 14 సంవత్సరాలు గొర్రెల మేపకంలో 6 సంవత్సరాలు అక్కడ కుటుంబ జీవితంలో ఇలా ఏనాడు ఓ సింహానికో ఓ మృగానికో యాకోబును ప్రభు అప్పగించలేదు లాభాను చేతులకు అప్పగించలేదు మనుషులకు కానీ జంతువులకు కానీ ప్రియులారా ప్రకృతికి కానీ ఏ పరి వశాన యాకోబు పడకుండగా యాకోబు చుట్టూ దేవుని హస్తం కాపుదలగా నిలిచింది. హల్లెలూయా. ఆత్మీయులారా దేవుడు మనకు తోడుంటే మనం ఎక్కడ మోసుకోం. దేవుడు మనల్ని కాపాడితే వారి చేతులకు ఏ కాడి క్రింద మనం చెక్కుబడం. యాకోబు మృక్కుబడిలో చేసిన 2 మాటలు 1 తోడై ఉండాలి 2 కాపాడాలి. ఈ రెండింటిని దేవుడు తనకు దయచేశాడు. మన జీవితంలో ఏ మృక్కుబడి చేసిన అటువంటి శ్రేష్టమైన సంగతులను ప్రభు యొక్క వేడు పొందుగాక. తండ్రి దేవాస్తో ఈ వాక్యం అందరి హృదయాల్లో కలబరుతూ చేయండి. మీ జీవముతో కృపతో బలముతున్నట్టు ఆశ్చర్యకరమైన మీ కృప కాపుదల కనికరం సమృద్ధిగా ప్రతి ఒక్కరి మీద ఉండగా నేర్లతో నడిపించండి. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. మీ పరలోక హస్తం అందరికీ తోడుగా చేయండి. దినచర్య అంతటిలో తోడైపోయింది. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.